అక్కడెక్కడో డాక్ 65 రవాణా ప్రభావం ఇప్పుడు ఏపీలోని హోటల్ యాజమాన్యంపై కనిపిస్తుంది. జిల్లాలో పేరు మోచిన హోటల్స్ నిర్వాహకుల ఫుడ్ సేఫ్టీపై అధికారులు దూకుడు పెంచారు. గల్లీకొకటి పుట్టుకొస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఏ ఆహారం చూసినా కళ్ళు జిగేల్మనేలా రంగురంగులతో మాయచేసి తినే పదార్థాలపై బూజు ఉండడంతో వెంటనే తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇవన్నీ డిస్ట్రాయ్ చేస్తా. విజయనగరం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై తనిఖీలు చేశారు. దీంతో అనేక లోపాలు వెలుగుచూశాయి. పలు రెస్టారెంట్లపై విజిలెన్స్, ఆహార కల్తీ నిరోధక శాఖ, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో బూజు పట్టిన పదార్థాలను అమ్మకానికి ఉంచడం, నాసిరకంగా ఉన్న చికెన్, మటన్ విక్రయించడం గుర్తించారు. తూనికలు, కొలతల శాఖ ధృవీకరణ పత్రాలు లేని రెండింటిపై కేసు నమోదు చేశారు. పెట్టి పెట్టి అందాక అక్కడ పెట్టాము. మూడు రోజులు ఉండి మళ్ళీ అలా చేయడానికి అవకాశం కొడతాయి సార్.